Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పల్నాడు జిల్లా ఇరవై ఆరు జిల్లాలు కొత్తగా ఏర్పాటు కావడం, అందులో ఒకటి మన పల్నాడు జిల్లా కావడం, ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్గా నరసరావుపేటలో ఈరోజు మనమంతా కూడా సేవాభావానికి ఈరోజు ఇక్కడ సెల్యూట్ చేస్తా ఉన్నాం. ఈరోజు నిజంగా ఒక వ్యవస్థ తీసుకొని రావాలి, లంచాలకు ఏమాత్రం కూడా తావు ఇవ్వని వ్యవస్థ తీసుకొని రావాలి, వివక్షకు తావు ఉండకూడదు, లంచానికి తావు ఉండకూడదు, కులాలకు మతాలకు చివరికి రాజకీయాలకు పార్టీలకు కూడా అతీతంగా ఒక వ్యవస్థ తీసుకొని రావాలి. ఎవరికైనా కూడా అర్హత ఉంటే ఆ అర్హత ఉన్నప్పుడు ఏ ఒక్కరైనా కూడా అడ్డుపడే పరిస్థితి రాకూడదు అని చెప్పి గొప్పగా ఒక స్వప్నాన్ని చూశాం. ఆ స్వప్నంలో భాగంగా ఈరోజు ఈ మూడు సంవత్సరాల కాలంలో ఒక గొప్ప వ్యవస్థ ఈరోజు మన రాష్ట్రంలో, ఈరోజు దేశం మొత్తం మన వైపునే చూసే విధంగా ఈరోజు ఈ వ్యవస్థ ఇక్కడ నడుస్తూ ఉంది. ఎవరైనా కూడా తమకు వచ్చేది ఎంత అని చెప్పి లెక్కలు వేసుకునే ఈరోజు ఇప్పుడు ఉన్న ఈ సమాజంలో ఈరోజు తాము ఎంత వస్తా ఉంది అని చెప్పి లెక్కలు వేసుకోకుండా తాము ఇచ్చే సేవ మాత్రం ఎంత అని మాత్రమే లెక్క వేసుకుని ఈరోజు సమాజంలోని పేదల కళ్ళల్లో సంతోషాన్ని చూడడానికి, ఆ పేదల కళ్ళల్లో సంతృప్తిని చూడడానికి నిజంగా ఈరోజు ఆ కళ్ళల్లో కనిపించే ఆ సంతోషమే తమకు ఆశీస్సులు అని చెప్పి భావించి గుండెల నిండా మానవతావాదాన్ని నింపుకుంటున్న నా చెల్లెళ్ళందరికీ, నా తమ్ముళ్ళందరికీ, ఈరోజు అక్షరాల మన రాష్ట్రంలో 260,000 మంది ఈరోజు ఆ మహాసైన్యానికి ఈరోజు సెల్యూట్ చేస్తా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. నిజంగా ఒక గొప్ప వ్యవస్థ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నడుస్తూ ఉంది. 130,000 మంది పనిచేస్తూ ఉన్న గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు, ఊరిలో నుంచి వార్డులో నుంచి వార్డు పక్కనే ఊరి పక్కనే ప్రతి 2,000 జనాభాకు ఒక సచివాలయం, అందులో దాదాపుగా ఒక 10 మంది పనిచేస్తూ ఉన్న పరిస్థితులు. అదే గ్రామంలో ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్. ఏ పథకమైనా కూడా వివక్షకు తావు లేకుండా, లంచానికి తావు లేకుండా సోషల్ ఆడిట్లో దాన్ని పెట్టి గ్రామ సచివాలయంలో ఆ లిస్టును డిస్ప్లే చేసి ప్రతి అర్హుడికి కూడా అందాలి అని చెప్పి తపన తాపత్రయంతో ఈరోజు పనిచేస్తా ఉన్న
ఒక గొప్ప వ్యవస్థ ఈ రోజు మన రాష్ట్రంలో ఉంది. తూర్పున సూర్యుడు ఉదయించక ముందే పొద్దున్నే తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెప్పి చిరునవ్వుతోనే ప్రతి అవ్వకు ప్రతి తాతకు ఒక మంచి మనవరాలిలా ఒక మంచి మనవడిగా ప్రతి వికలాంగుడకు ఒక మంచి చెల్లెమ్మలా ఒక మంచి అక్కలా ఒక మంచి తమ్ముడిలా ఒక మంచి అన్నలా ప్రతి అక్క చెల్లెమ్మలకు వితంతువులకు ప్రతి అక్క చెల్లెమ్మలకు ఒక చెల్లిగా ఒక తమ్ముడిగా ఇలా అక్షరాలా 61 లక్షల మందికి ఈ రోజు ఇంటికి వెళ్ళి ఈ రోజు వారి తలుపు తట్టి ప్రభుత్వం వారికి నెలనెలా ఇస్తా ఉన్న పెన్షన్ను అందిస్తా ఉన్న గొప్ప సేవకులు గొప్ప సైనికులు ఈ రోజు మన వాలంటీర్లు అని చెప్పి సగర్వంగా ఈ రోజు తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వం అంటే కార్యాలయాల చుట్టూ తిరగాలి, చెప్పులు అరిగేలా తిరిగితే తప్ప పనులు జరగవు అన్న పాత భ్రమలను పక్కన పెట్టేసి ఆ భ్రమలను కొట్టిపారేసి ప్రభుత్వం అంటే ప్రతి సేవకు కూడా లంచాలు ఇస్తేనే తప్ప పనులు జరగవు అని చెప్పి ఒక గొప్ప ఒక పాత నమ్మకానికి పాతర వేసి ఈరోజు పారదర్శకమైన పాలన, లంచాలకు తావులేని పాలన, వివక్షకు చోటు లేని పాలన, ఈరోజు కులాలకు తావు లేకుండా మతాలకు తావు లేకుండా రాజకీయాలకు తావు లేకుండా పార్టీలకు సైతం తావు లేకుండా చివరికి సహాయం అందుతా ఉన్న వ్యక్తి మన పార్టీకి ఓటు వేశాడు వెయ్యలేదు అన్న ఆలోచన కూడా చేయకుండా ఈరోజు వాలంటీర్లు సచివాలయాల సేవలు ఎంతగా ఉపయోగపడతా ఉన్నాయో ఈరోజు రాష్ట్రంలోని ప్రతి ఇంట్లోకి కూడా ఈరోజు అర్థమవుతా ఉంది. ఈరోజు మనందరి ప్రభుత్వం అధికారం మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంటే 2019 జూన్ నుంచి ఈ నెల వరకు అంటే మార్చి 2022 వరకు ఈ వాలంటీర్ చెల్లెమ్మలు ఈ వాలంటీర్లు తమ్ముళ్ళు కేవలం అవ్వాతాతలకు వికలాంగులకు వితంతువులకు కేవలం పెన్షన్గా మాత్రమే పంపిణీ చేసిన సొమ్మెంతో తెలుసా? అక్షరాల 50,508 కోట్ల రూపాయలు అని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఊహలకందని పాలన. ఈరోజు అక్షరాల 134,000 కోట్ల రూపాయలు నేరుగా ఇక్కడ ఒక బటన్ నొక్కితే చాలు, ఎటువంటి లంచాలకు చోటు లేకుండా, ఎటువంటి వివక్షకు చావు లేకుండా, ఎటువంటి పక్షపాతానికి చోటు లేకుండా ఈరోజు నేరుగా ప్రతి ఇంట్లోకి పోతా ఉంది, ప్రతి అక్క చెల్లెమ్మకు అందుతా ఉంది అని అంటే ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఈరోజు గతానికి ఇప్పటికీ ఉన్న పాలనలో మార్పు గురించి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇది కాదా అభివృద్ధి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈరోజు అందరితోనూ.
వైఎస్ఆర్ పెన్షన్ కానుక మొదలు బిఎం కార్డులు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డులు అమ్మఒడి కానివ్వండి ఆరోగ్య ఆశరా కానివ్వండి ఇళ్ల స్థలాల పట్టాలు కానివ్వండి జగనన్న తోడు కానివ్వండి వైఎస్ఆర్ రైతు భరోసా కానివ్వండి వైఎస్ఆర్ చేయూత కానివ్వండి వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కానివ్వండి వైఎస్ఆర్ కంటి వెలుగు కానివ్వండి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కానివ్వండి జలకల కానివ్వండి జగనన్న చేదోడు కానివ్వండి జగనన్న తోడు కానివ్వండి వైఎస్ఆర్ వాహనమిత్ర కానివ్వండి వైఎస్ఆర్ నేతన్న నేస్తం కానివ్వండి వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కానివ్వండి ఇలా అక్షరాల 33 పథకాలను ఈరోజు ప్రతి ఇంటికి కూడా లంచాలకు తావు లేకుండా వివక్షకు తావు లేకుండా రాజకీయాలకు చోటు లేకుండా ప్రతి అర్హుడికి కూడా ఈరోజు అందుతా ఉన్నాయి అని అంటే ఇంతకన్నా గొప్ప పాలన గొప్ప పరిస్థితులు గతంలో మనకు ఎప్పుడైనా చూశామా అని ఒక్కసారి మీ గుండెల మీద మీరు చేతులు వేసుకుని ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాను మీ అందరితో. అంతేకాక ఈరోజు దిశ వంటి చట్టాల మీద దిశ యాప్ డౌన్లోడ్ మీద అక్షరాల ఈరోజు అక్క చెల్లెమ్మ ధైర్యంగా ఒక ఫోన్ పట్టుకొని ధైర్యంగా బయటికి పోగలిగే పరిస్థితి ఈరోజు వస్తూ ఉంది. ఈరోజు దిశ యాప్లు డౌన్లోడ్ చేసుకుంటే చాలు ఆపదలో ఉన్న ఏ చెల్లెమ్మ అయినా కూడా ఒక్క ఎస్ఓఎస్ బటన్ నొక్కిన వెంటనే లేదా 5 సార్లు ఆపదలో ఉన్నప్పుడు ఇలా ఫోన్ షేక్ చేసినా కానీ 5 సార్లు ఫోన్ షేక్ చేస్తే చాలు 10-20 నిమిషాల్లోనే పోలీస్ సోదరుడు పోలీసు చెల్లెమ్మ వచ్చి చెల్లెమ్మ ఏమి నీ సమస్య అక్క ఏమి నీ బాధ అని చెప్పి అడిగే ఒక గొప్ప వ్యవస్థ ఈరోజు పనిచేస్తూ ఉంది. ఇంతమంది ఫోన్లలో దిశ యాప్ డౌన్లోడ్ అయింది అని అంటే ఇది ఈ పాత్రలో మన వాలంటీర్ల పాత్ర ఎంత ఎక్కువ ఉందో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కూడా కోరుతా ఉన్నాను. ప్రభుత్వ కార్యక్రమాల మీద ప్రభుత్వ పథకాల మీద ప్రజలందరికీ కూడా పూర్తిగా అవగాహన కల్పిస్తూ మన ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ క్యాలెండర్ ప్రకారం ఎవరికి ఎప్పుడు ఎంత లబ్ధి చేకూరుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటిలో తలుపు తట్టి ఆ అక్క చెల్లెమ్మలకందరికీ కూడా తెలియచేస్తా ఉన్న ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది. వివిధ పథకాల లబ్ధిదారులను దగ్గరుండి వారి చేత దరఖాస్తు కూడా చేయించే పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం చేస్తూ ఉన్న ఈ గొప్ప విప్లవాత్మక మార్పుతో చేస్తూ ఉన్న ఈ సేవలను మొత్తం భారతదేశం అభినందిస్తూ ఉంది. మీ సేవలకు ఆంధ్ర రాష్ట్రం గర్వపడతా ఉంది, సెల్యూట్ చేస్తూ ఉంది అని సందర్భంగా ప్రతి వాలంటీర్ చెల్లెమ్మకు చెప్పి తెలియజేస్తా ఉన్నాను, ప్రతి వాలంటీర్ తమ్ముడికి ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడ కూడా అవినీతికి చోటు లేకుండా ఒక గొప్ప వ్యవస్థ ఉండాలి రావాలి అని కలలు కన్నాం. ఈరోజు మీ ద్వారా ఈ కళ నిజమవుతా ఉంది. అవినీతికి ఎక్కడా కూడా తావు లేకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా, వర్గం చూడకుండా, ప్రాంతం చూడకుండా, చివరికి రాజకీయాలు పార్టీలకు సైతం ఇవేవి కూడా చూడకుండా
ప్రభుత్వ సేవలన్నీ కూడా ప్రజల గడప వద్దనే అందిస్తూ ఎండైనా కూడా వానైనా కూడా వరదైనా కూడా చలైనా సరే సెలవైనా సరే పండుగైనా సరే చివరికి కరోనా కష్టంలో సైతం వెనుదిరగకుండా వెన్ను చూపకుండా ప్రజా సేవే పరమావిధిగా సేవలు అందిస్తున్న ఈ మహా సైన్యానికి ఈరోజు రాష్ట్రమంతా కూడా ఈరోజు గర్వపడతా ఉన్న మిమ్మల్ని చూసి అని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనందరి ప్రభుత్వం అందిస్తున్న చిరు సత్కారం ఈరోజు నుంచి మొదలవుతా ఉంది. మరో 20 రోజుల పాటు జరిగే కార్యక్రమం ప్రతి మండలంలోనూ కూడా 3 రోజుల పాటు జరుగుతుంది. ఈ కార్యక్రమం 20 రోజుల పాటు జరుగుతుంది. వాలంటీర్లు అంటే దాని అర్థం స్వచ్ఛంద సేవకులు అని చెప్పి. వీరు చేస్తున్నది ఉద్యోగం కాదు, వీళ్ళు చేస్తా ఉన్నది ఒక గొప్ప సేవ అని చెప్పి సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మిగతా అన్ని రంగాలకు కూడా భిన్నంగా ఈ స్వచ్ఛంద సేవలకు ప్రతి ఏటా కూడా వీళ్ళు చేస్తా ఉన్న సేవల్లో వీళ్ళను ప్రోత్సహించేందుకు వీళ్ళు చేస్తా ఉన్న వీళ్ళ సేవలకు నిండు మనసుతో వారి సేవలను గౌరవించేందుకు ఈ రోజు నుంచి వరుసగా 20 రోజుల పాటు సన్మాన కార్యక్రమాలను ఈ రోజు నుంచి చేపడతా ఉన్నాము రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. వరుసగా 2వ ఏడాది మన వాలంటీర్లకు అందరికీ కూడా ఈరోజు వందనం చేస్తా ఉన్న పరిస్థితులు. ఇందులో ఉత్తమ గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవా మిత్రులు, సేవా రత్న, సేవా వజ్ర అనే అవార్డులు ప్రదానం చేస్తా ఉన్నాం. ప్రతి మండలానికి 3 రోజులు చొప్పున మరో 20 రోజుల పాటు ఈ పురస్కారాల ప్రదాన కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడి నుంచి ప్రారంభిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, ఈ కార్యక్రమానికి అధికారులు అందరూ కూడా స్వయంగా పాలు పంచుకుంటారు. ప్రతి వాలంటీర్లకు మీరు చేస్తా ఉన్న సేవకు గౌరవించి మీ సేవలకందరికీ కూడా శాలువాలు కప్పి మీ అందరికీ కూడా నగదు బహుమానం చేసి మీ అందరికీ కూడా బ్యాడ్జ్ పెట్టి మీ అందరికీ కూడా సర్టిఫికెట్ ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా గౌరవించే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇందులో భాగంగా సేవా మిత్ర అనే ఈ కార్యక్రమం మొదటి లెవెల్ వాలంటీర్లకు ఇచ్చే పురస్కారం. ఈ సంవత్సరం 228,000 మంది వాలంటీర్లకు సేవామిత్ర అవార్డులు ఇస్తా ఉన్నాం. ఈ అవార్డు కింద 10,000 రూపాయలు నగదు ప్రతి వాలంటీర్కు ఇవ్వడం జరుగుతుంది, ఒక బ్యాడ్జ్ ఇవ్వడం జరుగుతుంది, శాలువా కప్పి సన్మానం చేయడం జరుగుతుంది. చేసిన సేవకు ప్రభుత్వం తరపు నుంచి ఒక మంచి సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 2వ లెవెల్ సేవా రత్న అని చెప్పి 2వ లెవెల్ పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. మండలానికి 5 చొప్పున, మున్సిపాలిటీలకు, నగరపాలక సంస్థలకు 10 చొప్పున ఎంపిక చేయబడ్డ 4,136 మంది వాలంటీర్లకు సేవారత్న అనే అవార్డును అందజేయనున్నాం. ఈ అవార్డు కింద ప్రతి వాలంటీర్కు కూడా 20,000 రూపాయలు నగదు ఇవ్వడం జరుగుతుంది, శాలువాతో సత్కరించడం జరుగుతుంది, ఒక మెడల్ ఇవ్వడం జరుగుతుంది, ఒక పథకం, ఒక బ్యాడ్జ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం తరపు నుంచి మిమ్మల్ని అభినందిస్తూ ఒక మంచి సర్టిఫికెట్ ఇవ్వడం కూడా జరుగుతుంది.
ఇక మూడవ లెవెల్ సేవా వజ్ర అవార్డులు ఇది ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మంచి సేవలు అందిస్తున్న ఐదుగురిని సెలెక్ట్ చేయడం జరిగింది మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 875 మంది వాలంటీర్లకు ఈ సేవా వజ్ర అవార్డులను పురస్కరించడం జరుగుతుంది ఈ అవార్డు కింద 30,000 రూపాయలు నగదు ప్రతి వాలంటీర్లకు ఇవ్వడం జరుగుతుంది ఒక మెడల్ ఇవ్వడం జరుగుతుంది ఒక బ్యాడ్జ్ పెట్టడం జరుగుతుంది శాలువాతో కలిపి శాలువాతో కప్పి సన్మానించి వీళ్ళందరికీ కూడా మంచి సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి వాలంటీర్ చెల్లెమ్మకు ప్రతి వాలంటీర్ తమ్ముడికి మీ తరపున నేను గర్వపడతా ఉన్నాను అని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను అందరికీ కూడా ఇలా రాష్ట్రవ్యాప్తంగా మొత్తంగా 233,000 మందికి 239 కోట్ల రూపాయల నగదు ఈ రోజు వీళ్ళందరికీ కూడా బహుమానంగా ఇవ్వనున్నాము ఈ రోజు నుంచి మరో 20 రోజుల పాటు అని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను గత సంవత్సరం వాలంటీర్లకు అందించిన సొమ్ము 226 కోట్ల రూపాయలు అయితే ఈ సంవత్సరం వాలంటీర్లకు ఇవ్వనున్న సొమ్ము 239 కోట్ల రూపాయలు ఈ రెండేళ్లలో మొత్తంగా 465 కోట్ల రూపాయలు నగదు పురస్కారాలు అందించిన ప్రభుత్వం మనది అని చెప్పి మీ అన్నది అని చెప్పి సగర్వంగా ప్రతి వాలంటీర్ చెల్లెమ్మకు ప్రతి వాలంటీర్ తమ్ముడికి తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఈ గొప్ప వాలంటీర్ల వ్యవస్థలో ఈ 260,000 మంది ఉన్న ఈ వాలంటీర్ వ్యవస్థలో 55% నా చెల్లెమ్మలే అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు సేవలకు ఈ స్థాయిలో గుర్తింపు ఇస్తా ఉన్న మనసున్న ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం మనది అని కూడా ఈ సందర్భంగా మరోసారి మీ అన్నగా తెలియజేస్తా ఉన్నాను ఇక ఈ ప్రసంగం ముగించే ముందు ఒక విషయం అందరితో కూడా పంచుకుంటా ఉన్నాను ఈ రాష్ట్రంలో రైతులకు గాని ఈ రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలకు గాని ఈ రాష్ట్రంలో బడి పిల్లలకు గాని కాలేజీ పిల్లలకు గాని నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ నా కాపు పేద వర్గాల్లోని నా ఓసీ వర్గానికి చెందిన వర్గాలకు చెందిన ప్రతి ఒక్క ప్రజలకు కూడా దేవుడి దయ తో చరిత్రలో ఏ ప్రభుత్వము కూడా చేయనంతగా మంచి చేసే అవకాశం దేవుడు ఇచ్చాడు అని సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను అందరికీ కూడా ఒక గొప్ప వ్యవస్థ తీసుకొని రావడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు లంచాలు లేని పాలన తీసుకొని రాగలిగాం వివక్ష లేని అడుగులు ముందుకు వేయగలిగాం నేరుగా బటన్ నొక్కిన వెంటనే డిబిటీ ద్వారా నేరుగా ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ అకౌంట్లలోకి ఇప్పటిదాకా 134,386 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఇక ఈ సంవత్సరం మరో 55,000 కోట్ల రూపాయలు ఏకంగా ఒక క్యాలెండర్ ఇచ్చి ఆ క్యాలెండర్లో ప్రతి నెల కూడా ఏ కార్యక్రమం జరగబోతుందో ఏ పథకం అమలు కాబోతుందో ఏ పథకం ద్వారా ఆ అక్క చెల్లెమ్మలకు ఆ అన్నదమ్ములకు మేలు జరుగుతుందో వాళ్ళందరికీ కూడా తెలియచేస్తూ ఈ సంవత్సరం మరో 55,000 కోట్ల రూపాయలు నేరుగా
డిబిటీ ద్వారా బటన్ నొక్కి నేరుగా ఆ చెల్లెమ్మల అకౌంట్లలోకి పంపించడం జరుగుతుంది అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలాగే మరో రెండేళ్ళు కూడా ఇదే పద్ధతిలోనే దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో చేయగలిగే బలాన్ని దేవుడు ఇవ్వాలి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటా ఉన్నాను. ఇలా మనందరి ప్రభుత్వం మనమిచ్చిన వాగ్దానాలు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో ఒక గొప్ప 3648 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర, ఆ పాదయాత్ర తర్వాత కేవలం రెండే రెండు పేజీలతో ఒక గొప్ప మేనిఫెస్టో. ఆ మేనిఫెస్టోను ఎన్నికలు అయిపోయిన తర్వాత భిన్నంగా మిగిలిన పార్టీలు గత ప్రభుత్వాలు చెత్తబుట్టలో వేసిన చరిత్రలుంటే మన ప్రభుత్వంలో మాత్రం ఆ మేనిఫెస్టోను ఒక బైబిల్ గాను ఒక ఖురాన్ గాను ఒక భగవద్గీత గాను భావించి ఏకంగా 95% మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఇవాళ అమలు చేశాము అని చెప్పి సగర్వంగా ఈరోజు ప్రతి అక్కకు తమ్ముడిగా, ప్రతి చెల్లెమ్మకు ఒక అన్నగా, ప్రతి అన్నకు ఒక తమ్ముడిగా, ప్రతి తమ్ముడికి ఒక అన్నగా సగర్వంగా ఈరోజు తెలియజేస్తా ఉన్నాను అని తెలియజేస్తున్నా. ఇలా మనందరి ప్రభుత్వం ఏ గ్రామాన్ని తీసుకున్నా కూడా, ఏ సామాజిక వర్గాన్ని తీసుకున్నా కూడా, గతంలో చూశారు ఎల్లో పార్టీని, ఆ ఎల్లో పార్టీ కన్నా కని విని ఎరగని విధంగా ఇప్పటికే మేలు చేయగలిగాము అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మనందరి ప్రభుత్వం మన నవరత్నాల పాలనలో ఇలాగే గన కొనసాగితే తమకు డిపాజిట్లు కూడా దక్కవన్న బాధ, ఆ ఏడుపు ఈరోజు ఎల్లో పార్టీలో కనిపిస్తా ఉంది. ఆ ఎల్లో పార్టీకి అనుబంధంగా ఉన్న పార్టీలలో కనిపిస్తా ఉంది. వీళ్ళిద్దరికీ కూడా అనుబంధంగా ఉన్న ఎల్లో మీడియాలో కూడా కనిపిస్తా ఉంది. ఈరోజు మంచి చేసేవాడి మీదనే రాళ్ళు పడతాయన్నట్టుగా, పళ్ళు కాసే చెట్టు మీదనే రాళ్ళు వేస్తారన్నట్టుగా ఈరోజు బుడ్డ జల్లుతా ఉన్నారు. వీళ్ళంతా కూడా కలిసికట్టుగా కుయుక్తులు పన్నుతూ దుర్మార్గంగా సంక్షేమ పథకాలు ఇలాగే ఇచ్చుకుంటూ వెళితే, పేదలకు ఇలాగే మంచి జగన్ అనే వ్యక్తిగా చేస్తే, ప్రతి అక్క చెల్లెమ్మకు అమ్మ ఒడి అందితే, ప్రతి అక్క చెల్లెమ్మకు ఆసరా అందితే, ప్రతి అక్క చెల్లెమ్మకు చేయూత దక్కితే, ప్రతి అన్న తమ్ముడికి రైతు భరోసా అందితే, ఆరోగ్యం బాగోలేని ప్రతి పేదవాడికి ఆరోగ్యశ్రీ అందితే, ఇంటికి పంపించేటప్పుడు ఆరోగ్య ఆసరా కింద 5,000 10,000 చేతిలో పెట్టి పంపితే, పెన్షన్ కానుక కింద నెల 1వ తారీఖునే నా వాలంటీర్ తమ్ముళ్ళు చెల్లెమ్మలు అది సెలవైనా పండుగైనా కూడా పొద్దున్నే వచ్చి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పి చేతిలో పెన్షన్ సొమ్మును పెడితే, ఇక వీళ్ళ బాక్సులు బద్దలవుతాయని వీళ్ళందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు మన రాష్ట్రం గురించి, ఈరోజు ఈ గొప్ప గొప్ప నాయకులు, ఈ గొప్ప గొప్ప ఎల్లో మీడియా, ఈ గొప్ప గొప్ప అనుబంధ పార్టీలు వీళ్ళందరూ కూడా ఈరోజు అంటా ఉన్నారు,
మన రాష్ట్రం శ్రీలంక అవుతుందట. ఆశ్చర్యం అనిపించింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన దత్తపుత్రుడు ఆయన గారి ఎల్లో మీడియా ఈరోజు ఈ కొత్త ప్రచారాన్ని అందుకున్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకొని ఈ దుర్మార్గుకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకొని ఈ దుర్మార్గుల ముఠ గతంలో రాష్ట్ర ఖజానాను దోచుకున్న ఈ దొంగల ముఠ ఎన్నికలప్పుడు పచ్చి అబద్ధాలు చెప్పిన ఈ దొంగల ముఠ ఎన్నికలైపోయిన తర్వాత ప్రజలను మోసం చేసి వీళ్ళ మానిఫెస్టోను చెత్తబుట్టలో వేసి పట్టా లేకుండా హైదరాబాదులో నివాసముంటా ఉన్న ఈ దొంగల ముఠ భవిష్యత్తులో తమకు ఏ ఒక్కరూ కూడా ఓటు వేయరేమో జగనన్న పరిపాలన ఈ మాదిరిగా సాగితే అని చెప్పి భయపడతా ఉన్న ఈ దొంగల ముఠ ఈరోజు రాష్ట్రం శ్రీలంక అవుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. పేదలకు సంక్షేమ అభివృద్ధి పథకాలను మనం అమలు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందట. ఎన్నికలప్పుడు ఇచ్చిన ఏ ఒక్క హామీని తమకు మాదిరిగా అమలు చేయకపోతే అమెరికా అవుతుందట. మన మాదిరి మంచి చేస్తే శ్రీలంక అవుతుందట, వాళ్ళ మాదిరి వెన్నుపోటు పొడిస్తే ప్రజలను అమెరికా అవుతుందట. ఇలా మాట్లాడుతున్న వారికి మనసు కాని నీతి కాని న్యాయం కాని ధర్మం కాని ఇలాంటి పదాలకు కనీసం ఏ కోశానైనా కూడా వీళ్ళకు అర్థమైనా తెలుసా అని అడుగుతా ఉన్నా. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం మీ అందరితో కూడా. ఇదే రాష్ట్రం, ఇదే ఆంధ్ర రాష్ట్రం, ఇదే రాష్ట్ర బడ్జెట్, ఇదే రాష్ట్రం, ఇదే రాష్ట్ర బడ్జెట్ అయినా కూడా గతంలో వారు డీబీటీ ద్వారా బటన్ నొక్కితే లంచాలు లేకుండా, వివక్షకు తావు లేకుండా, పక్షపాతానికి తావు లేకుండా బటన్ నొక్కితే నేరుగా డీబీటీ ద్వారా అక్క చెల్లెమ్మల అకౌంట్లలోకి పోయే విధంగా కరప్షన్ లేకుండా, వివక్ష లేకుండా ట్రాన్స్పరెంట్గా ప్రతి అక్క చెల్లెమ్మకు ప్రతి అన్నతమ్ముడికి అందేలా ఏ రోజు కూడా మంచి చేయలేదు. కానీ ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్, ఇదే పరిస్థితులు ఉన్నా ఈరోజు తేడా చూడమని అడుగుతా ఉన్నా మన ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి. గతంలో దోచుకున్నది వీళ్ళే, వీరి దోపిడీకి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది కూడా వీళ్ళే. ఇవాళ మంచి చేయకపోగా మంచి చేస్తా ఉన్న మనందరి ప్రభుత్వం మీద అబద్ధాలతో నిందలు వేసేది కూడా వీళ్ళే. ఇదే బాబు, ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే టీవీ ఫైవ్, ఇదే దత్తపుత్రుడు. మన రైతును, మన పేదల్ని, మన అక్క చెల్లెమ్మల్ని, మన పిల్లల్ని ద్వేషించే ఇలాంటి వారిని మనుషులలానా లేకపోతే మనుషుల రూపంలో ఉన్న దయ్యాలనాలా అనేది మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. వీరికి మద్దతు ఇచ్చి
మంచిని చిన్నభిన్నం చేసే ఈ yellow మీడియాను మీడియా అనాలా లేక రక్ష లేక రక్త పిశాచులు అనాలా మీరే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రాష్ట్రానికి ఫలానివి కావాలి అని చెప్పి అడగడానికి నేను నిన్న ఢిల్లీకి వెళ్ళా ఢిల్లీకి వెళ్ళి ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రితో సమావేశం అయ్యాడు దాదాపుగా గంటకు పైగా ఆ సమావేశం మంచి వాతావరణంలో జరిగింది జరిగితే ఈ జీర్ణించుకోలేని ఈ yellow మీడియా జీర్ణించుకోలేని ఈ బాబు గారు మద్దతు పలుకుతా ఉన్న ఈ దత్తపుత్రుడు ఈ yellow మీడియా అంటుంది మోడీ గారు జగన్కి క్లాస్ పీకారట నేను అడుగుతా ఉన్నా అయ్యా yellow మీడియాలో అగ్రస్థానంలో ఉన్న ఈనాడు గాని రాధాకృష్ణ గాని టీవీ 5 గాని చంద్రబాబు గాని లేకపోతే ఈయన దత్తపుత్రుడు గాని వీళ్ళెవరైనా నేను మోడీ గారు ఇద్దరమే రూములో ఉన్నాం వీళ్ళెవరైనా మోడీ గారి సోఫా కిందనో లేకపోతే నా సోఫా కిందనో వీళ్ళెవరైనా అక్కడ ఉన్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నిజంగా ఇదే రకమైన మాటలు చూస్తా ఉంటే వీళ్ళు చేస్తా ఉన్న దుష్ప్రచారాలు చూస్తా ఉంటే ఒకటే ఒకటి నేను వీళ్ళందరికీ కూడా చెప్పగలుగుతా ఉన్నా అసూయకు మందు లేదు ఇంత అసూయ పడితే మాత్రం త్వరగా మీకు బీపీలు వస్తాయి త్వరగా గుండెపోట్లు వస్తాయి త్వరగా టికెట్ తీసుకుంటారు ఇంత అసూయ మంచిది కాదు అని చెప్పి మాత్రం వీళ్ళందరికీ ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాను అందుకనే నేను ఎప్పుడూ చెప్తా ఉంటా ఉన్నా ఈరోజు యుద్ధం చేస్తా ఉన్నది స్ట్రైట్గా లేదు ఈరోజు యుద్ధం చేస్తా ఉన్నది ఏదో ఒక నీతిగా ఉన్న రాజకీయ నాయకుడితో చేయడం లేదు ఒక నీతిగా ఉన్న వ్యవస్థతో చేయడం లేదు ఈరోజు యుద్ధం చేస్తా ఉన్నది మారీచులతో యుద్ధం చేస్తా ఉన్నాం రాక్షసులతో యుద్ధం చేస్తా ఉన్నాం మోసం చేయటానికి మారీచుడు అనే రాక్షసుడు మీ అందరికీ తెలిసే ఉంటుంది ఏ రూపం కావాలంటే ఆ రూపంలోకి మారిపోతాడు వీరు కూడా అంతే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఏ పార్టీతో కావాలంటే ఆ పార్టీతో జత కలిపేస్తారు ఎప్పుడు వద్దనుకుంటే అప్పుడు తిడతారు బురద వేస్తారు విడిపోతారు ఎలాగూ అమలు చేయరు కాబట్టి ఏ వాగ్దానం కావాలంటే ఆ వాగ్దానం ఇచ్చేస్తారు ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసేస్తారు ఆ తర్వాత మనుషులు కూడా రాష్ట్రానికి ఏదో పండక్కు వచ్చినట్టుగా చుట్టం వచ్చినట్టుగా ఏదో అప్పుడప్పుడు కనిపిస్తారు మన రాష్ట్రంలో విడివిడిగా పోటీ చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే మంచిది అని అనుకుంటే చీలుస్తారు విడివిడిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే వాళ్లకు మంచి జరుగుతుంది దానివల్ల అని చెప్పి వాళ్ళు అనుకుంటే విడివిడిగా పోటీ చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలుస్తారు తమకు గిట్టని ప్రభుత్వం ఏదైనా ఉంటే వ్యతిరేకంగా ఓటు చీల్చకూడదు అని చెప్పి వీళ్ళు అనుకుంటే వీళ్ళంతా కూడా ఏకమైపోతారు వీళ్ళంతా కూడా
ఏకం కావడమే కాకుండా దుష్ప్రచారం చేయడంలో వీళ్ళకు ఎవ్వరూ కూడా సాటి లేరు. ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి అదే నిజమని చెప్పి నమ్మించే గొప్ప మారీచులతో యుద్ధం చేస్తా ఉన్నాము అన్నది అందరూ కూడా గుర్తుపెట్టుకోమని సగర్వంగా సవినయంగా ఈ రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు పేరుకు వీలంతా కూడా వేరు వేరు వ్యక్తులైనా పేరుకు వీరంతా వేరు వేరు పార్టీలైనా పేరుకు వీలంతా కూడా ఎల్లో మీడియా ముసుకులో ఉన్న మీడియా సంస్థలైనా కూడా వీరందరూ కూడా ఒక గజదొంగల ముఠ. వీరికి నీతి లేదు, వీరికి నియమం లేదు, వీరికి న్యాయం లేదు, వీరికి ధర్మం లేదు. ప్రజలంటే వీరికి ప్రేమ అంతకన్నా లేనే లేదు. అధికారం తప్ప వేరే ఎజెండా కూడా వీరికి లేనే లేదు. ఇలాంటి రాక్షసులతో యుద్ధం చేస్తూ ఎన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నది గమనించమని చెప్పి సమినయంగా వేడుకుంటా ఉన్నా. వీరు చెప్పే మాటలు విననే వినవద్దు అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తా ఉన్నా. వీరు చేసే దుర్మార్గపు ప్రచారాలు నమ్మనే నమ్మవద్దు అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటా ఉన్నాను. ఈ రాష్ట్రంలోని ప్రతి అక్క చెల్లెమ్మను, ప్రతి అన్నను, ప్రతి తమ్ముడిని కూడా ఈరోజు ఒకటే ఒకటి మీ గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. జగన్ వచ్చిన తర్వాత మీకు మంచి జరిగిందా లేదా అన్నది ఒక్కటే ఆలోచన చేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. మంచి జరిగింది అనంటే జగన్ను ఆశీర్వదించండి, చెడు జరిగింది అనంటే జగన్ను ద్వేషించండి. కానీ ఈ ఎల్లో మీడియాను, ఈ బాబును, ఈ దత్తపుత్రులను, వీళ్ళను మాత్రం నమ్మనే నమ్మద్దు అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. దేవుడు ఆశీర్వదించాలని, ప్రజలందరికీ కూడా ఇంకా మంచి చేసే పరిస్థితులు దేవుడు ఇవ్వాలని, ప్రజల చల్లని దీవెనలు మనందరికీ కూడా ఉండాలని. మనందరికీ అనంటే దాని అర్థం నా వాలంటీర్ల తమ్ముళ్లకు, నా వాలంటీర్ చెల్లెమ్మలకు, నా సచివాలయంలో పనిచేస్తా ఉన్న నా తమ్ముళ్లకు, నా చెల్లెమ్మలకు, గడప గడప వద్దకు పాలన తీసుకొని పోవాలి అని ఆరాటపడే నా తమ్ముళ్లకు, నా చెల్లెమ్మలకు లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ఒక గొప్ప గ్రామ స్వరాజ్యాన్ని చూడాలి అని ఆశపడే నా చెల్లెమ్మలకు, నా తమ్ముళ్లకు, మనందరికీ కూడా దేవుడు దయ ఉండాలని, ప్రజల చల్లని దీవెనలు ఉండాలని, మేలు చేసే అవకాశం దేవుడు ఇంకా ఇవ్వాలని మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ప్రతి చెల్లెమ్మకు, ప్రతి తమ్ముడికి మరొకసారి ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్ అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఇంకా గొప్పగా మీరంతా కూడా పనిచేయాలి, ఇంకా గొప్పగా ప్రజలందరి మన్ననలు కూడా మీరు పొందాలి అని మనసారా ఆరాటపడతా ఉన్నాను. ఇక చివరిగా మన ఎమ్మెల్యే గారు తాను మాట్లాడుతూ నర్సరావుపేట నగరంలో ఒక ఫ్లైఓవర్ కావాలి, ట్రాఫిక్ సమస్య ఉంది అని అడిగాడు. ఆ ఫ్లైఓవర్ను మంజూరు చేస్తా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నర్సరావు పాటికి రమేష ఎమ్మెల్యే గారు, సీనన్న ఆటో నగర్ కావాలి, ఇక్కడే డెవలప్మెంట్ కొరకు మంచి జరుగుతుంది అన్నారు. ఆటో నగర్ కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
వెటర్నరీ పాలిటెక్నిక్ కూడా కావాలి అని చెప్పి సీనన్ అడిగాడు. వెటర్నరీ పాలిటెక్నిక్ కూడా మంజూరు చేస్తా ఉన్నాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి మీ అందరి చిక్కటి చిరునవ్వులకు మీ అందరి గుండెల్లో ప్రభుత్వం పట్ల నా పట్ల ఉన్న మీ ప్రేమాభిమానాలకు చేతులు జోడించి శిరస్సు వంచి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.